కులాన్ని జోడుకోకుండా మతాన్ని జోడుకోకుండా మన ఎన్నికల్లో ఓటేసే వాళ్ళు ఇక్కడ కూడా ఉండొచ్చు, జగన్కి ఓటేనే వాళ్ళు కూడా ఉండొచ్చు, అయినా మీకు లబ్ధి చేకూరుతుంది అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ భవిష్యత్తులో రేపు ఓటేస్తారో లేదని చెప్పి అనుకోకుండా ఏది అందరూ సమానమే అని చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అటువంటి వారిని మరొక మరో ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమే కాదు మీ అందరూ కూడా నడుము బిగించాల్సిన అవసరం కూడా ఉంది. మీ ముఖ్యమంత్రి అంటే మన ముఖ్యమంత్రి, మీ తోడబుట్టిన వాడు ఎలా ఒకరు ఆలోచించి చేస్తాడో మీ క్షేమం గురించి అలా ఆలోచించిన జగన్ని మరొక మారు కూడా ముఖ్యమంత్రి చేసుకోవడానికి 120 రోజులు మీరు కూడా కష్టపడండి. మీ పక్కింటికి వెళ్ళి కన్వీన్స్ చేయండి, మీ పక్క వీధికి వెళ్ళండి, పక్క ఊరికి వెళ్ళండి. మీకు తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఈ రాష్ట్రానికి మళ్ళీ జగనే కావాలి అని చెప్పే విషయం పైన కంపారిజన్ చేసుకొని చంద్రబాబు నాయుడు ఎందుకు వద్దు అనే దానిపైన కూడా చేసుకొని చెప్పి ప్రచారం చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన, మా పైన కాదు మీ అందరిపైన ఉంది. 120 రోజులు కష్టపడండి, తర్వాత రాబోయే 5 సంవత్సరాలు ఇంతకంటే కూడా సంక్షేమంతో అధికంతో పాటు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలుస్తున్న ప్రజల యొక్క ఆకాంక్షలు తెలుస్తున్న పరిపాలన కూడా అందుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను.